అందరికీ ప్రైజ్లో నా పేరు సాహితి నేను కీర్తనలు వన్ ట్వంటీ సెవెన్ ఒకటి నుంచి ఐదు వరకు చెప్తున్నాను ఎహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే ఎహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలికాయ వారు మేలుకొనియుడుట వ్యర్థమే మీరు వేకు అనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన ఇచ్చుచున్నాడు కుమారులు ఏవో అనుగ్రహించు శాస్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములంటి వారే వారితో తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు అట్టివారు సిగ్గుపడక తమ గుమములో విరోధులతో వాదించుదురు